రుద్రంగి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో గణేష్ మండపాలు ముస్తాబవుతున్నాయి. కరోనా పరిస్థితుల దృష్ట్యా గత సంవత్సరం గణేష్ నవరాత్రి వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా రెండవ దశ ముగిసిన తదనంతరం పరిస్థితులు కొద్ది కొద్దిగా చక్కబడుతుండటంతో గణేష్ మండప నిర్వాహకులు యథావిధిగా ఈ సంవత్సరం గణేష్ నవరాత్రి వేడుకలు నిర్వహించడానికి ఎక్కువ మొత్తంలో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇందులో భాగంగా వినాయక చవితికి ఇంకా 3 రోజులే మిగిలి ఉండటంతో గణేష్ మండపం నిర్వాహకులు చకచక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంటోంది. ఈ సందర్భంగా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ గణేష్ మండపం నిర్వాహకులు పోలీసుల వద్ద ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకొని పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని తెలిపారు. రుద్రంగి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పోయిన సంవత్సరం కరోనా దృష్ట్యా మేము వినాయక ఉత్సవాలను జరుపుకోలేకపోయినాం. అందుకు మేము చాలా బాధపడ్డాం. కానీ ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా వినాయక ఉత్సవాలను జరుపుకుంటామని కోరుకుంటూ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలతో వినాయక ఉత్సవాలను జరుపుతామని తెలియజేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ఈసారి అన్ని జాగ్రత్తలతో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటామని తెలియజేస్తూ ఈ వినాయకుని ఆశీస్సులు